నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాఫెడ్ అంటాము. ఇది 1958లో దీన్ని తీసుకొని రావడం జరిగింది. దేనికోసం? అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో, అగ్రికల్చరల్గా ప్రొడ్యూస్ చేసిన దాన్ని కోఆపరేటివ్స్ ద్వారా మార్కెటింగ్ చేయడం కోసం, ఫార్మర్స్కి దాని నుంచి బెనిఫిట్ని కల్పించడం కోసం దీన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దీన్ని మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టము 2002 కింద రిజిస్టర్ చేయడం జరిగింది ఒక సొసైటీగా. ఇందులో ఈ నాఫెడ్ అనే దాంట్లో అగ్రికల్చరల్ ఫార్మర్స్ అనేవాళ్ళు మెంబర్గా ఉంటారు. దాని యొక్క జనరల్ బాడీలో డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. మనకి ల్యాండ్ రిఫార్మ్స్లో కోఆపరేటివ్ మార్కెటింగ్, కోఆపరేటివ్ ఫార్మింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ రిఫార్మ్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది అన్ని చోట్ల సక్సెస్ కానప్పటికీ ఒక ల్యాండ్ రిఫార్మ్స్ అన్న వాటిలో ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. దానికోసం ఇటువంటి బాడీని, నాఫెడ్ అనే దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇది ఒక సొసైటీగా రిజిస్టర్ చేయడం జరిగింది, మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ చట్టం కింద. దీనిలో అందరు ఫార్మర్స్ కలిసికట్టుగా డెసిషన్స్ అనేవి తీసుకుంటారు. వాటి ద్వారా అందరూ బెనిఫిట్ పొందేలాగా దీని కింద డిజైన్ చేయడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ మినిస్ట్రీ కింద నాఫెడ్ అనే కోఆపరేటివ్ సొసైటీ అనేది వస్తుంది.